ఒకప్పుడు ఆ ప్రాంతం విజయనగర రాజుల పాలనా కేంద్రం, అరుదైన శిల్ప సంపదకు, శిలా శాసనాలకు చిరునామ. అంతటి ప్రాధాన్యత కలిగి కాలక్రమంలో మరుగున పడిపోయిన చిప్పగిరిపై స్పెషల్ స్టోరీ. పూర్వం కందనూలుగా పిలువబడే కర్నూలుకు పశ్చిమాన చిప్పగిరి అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం అరుదైన శిల్ప సంపద, శిలా శాసనాలకు నెలవు. చిప్పగిరి క్రీస్తు శకం 14-15 శతాబ్దంలో విజయనగర రాజుల పరిపాలనా కేంద్రంగా ఉండేదని శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్వం శిల్పగిరిగా పిలిచే చిప్పగిరిలో విజయనగర రాజులు నిర్మించిన నోటక్క దేవాలయాలు, నోటక్క బావులు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అనాది కాలం నుంచి మా గ్రామానికి శిల్పగిరి అనే పేరు ఉండేది. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో మా గ్రామంలో ఎన్నో శిల్పాలు, శిలలు, దేవాలయాలు ఇవన్నీ నిర్మాణం గావించినందుకు మా గ్రామానికి శిల్పగిరి అనే పేరుండేది. అనాది కాలం నుంచి అది శిల్పగిరి అని వాడుతూ దాన్ని చిప్పగిరిగా మార్చేసినారు. చిప్పగిరిలో నీటి కొరత ఉండటంతో విజయనగర రాజులు రాజధానిని కర్ణాటకలోని తుంగభద్ర నదీ తీరాన ఉన్న హంపీకి తరలించారని చరిత్ర చెబుతోంది. నాడు శిల్పగిరిగా పిలువబడే ఈ ప్రాంతంలో నీటి కొరత ఉండటంతో టెంకాయ చిప్పల్లో నీటిని తోడుకుని తాగేవారు. అందుకే శిల్పగిరి కాలక్రమేణా చిప్పగిరిగా మారిందని స్థానికులు చెబుతున్నారు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు ఫస్ట్ ఇక్కడే విజయనగర సామ్రాజ్యం ఉండాలని ఈ దేవాలయాలు నిర్మించి, కొండపైన బురుజులు నిర్మించి ఇక్కడే పాలించేవారు. కానీ ఈ గ్రామంలో నీటి కొరత అధికంగా ఉన్నందువల్ల ఈ గ్రామాన్ని వదిలి హంపికి పోయారు. అందువల్ల హంపి కంటే ముందు సామ్రాజ్య నిర్మాణం ఇక్కడే గావించాలని భావించారని పూర్వీకుల నుంచి తెలుస్తుంది. చిప్పగిరిలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉంది. దేవాలయానికి భారీగా భూములు కూడా ఉన్నాయి. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న చిప్పగిరి పేరును శిల్పగిరిగా మార్చడంతో పాటు శిథిలమవుతోన్న శిల్ప సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.